హలో ఫ్రెండ్స్, నేను కౌందపల్లి నుండి లక్ష్మి మాట్లాడండి. నేటి వైశ్యకుల మాదర్ సంఘం గ్రూప్లో రాండ వండుతాం ప్రోగ్రామ్ కోసం నేను స్టఫ్డ్ చపాతి సోయా చంక్స్ గ్రేవీ చేయపోయా. దీనికి కావాలి ఇంగ్రీడియంట్స్ వచ్చి సోయా చంక్స్ వేనిల్ల నస్స ఊర వేసుకోవాలా. ఊర వేసి నైటే ఊర వేసేస్తామంటే నస్స బాయిల్ అయిన మరి ఓ సాఫ్ట్ కన్సిస్టెన్స్ వచ్చునా. దాని వచ్చి అర దాంట్లో 3/4 అట్లే పెట్టుని ఒక కాల్ పంగు అయితే మిక్సీలో ఒకటి రెండుగా తరకగా రన్ చేసుకోవాలా. నెక్స్ట్ చాప్డ్ ఆనియన్, పెప్పర్ పౌడర్, కొరియాండర్ పౌడర్, చాప్డ్ టమాటోస్ వెనకొచ్చి దాని మసాలా వచ్చి చిల్లీ పౌడర్, గరం మసాలా అండ్ పసుపొడి, వెనక జింజర్ గార్లిక్ పేస్ట్, ముద్ద వచ్చి తెంకాయం, శనిపు మిక్సీలో నస రన్ చేసి పెట్టుకోవాలా. ఇదిదా కావాలనే సామాన్ అండ. ఈ పూత ఫస్ట్ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిందో ఆవల్ వేయండి. ఆవల్ చిట్లిందో చాప్ డౌన్ వేయండి. సీకరంగా కుక్ అయ్యేదానికి వచ్చిన కొంచెం సాల్ట్ యాడ్ చేసాను. ఫస్ట్ ఆనియన్ ఆఫ్ కుక్ అయ్యింది. ఆనియన్ ఆఫ్ కుక్ అయిందో జింజర్ గార్లిక్ పేస్ట్ తట్టి వేస్తా స్మెల్ వస్తున్నా లేదానికి వస్తా నేను తట్టి వేసిందా అసలు ఫ్రై చేసుకుందా. ఆనియన్ నస్స ఫైన్ అయిందో టొమాటోని వేసి నస్స ఫ్రై చేసుకుందాం. టొమాటోను హాఫ్ కుక్ అయిపోయా. నెక్స్ట్ మసాలా సామాన్లు వేసుకుందాం. ధనియా పౌడర్, గరం మసాలా, చిల్లీ పౌడర్ అండ్ పసుపొడి. చిల్లీ పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ రెండుమే కారాన్ని వెళ్ళిపోయినా. మసాలాస్ వేసిందో కొంచెం నస్స ఫ్రై చేసేసి దాని వెంట సోయా చంక్స్ బోయిడి రెండుగా తరగా రన్ చేసి పెట్టిందేమో అది వెళ్ళిపోయాము. ఇదేంటో ఇట్లా రన్ చేసి వేసామంట గ్రేవీ నస్స థిక్గాను ఉన్నా కొంచెం ఫ్లేవర్ నస్తుందా అందుకోసం సోయా చంక్స్ ఆఫ్ సాంగ్ రన్ చేసి పెట్టి మరి యాడ్ చేసుకోవాలి. మసాలా నస్స కుక్ అయిన వెనకాల యాడ్ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు గ్రేవీ ఎంత కావాలో దానికైన నీళ్ళు పోసి బాయిల్ చేయాలా. బాయిల్ కావాలా. బాయిల్ అయ్యేటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. నస్స బాయిల్ అవుతుంది. ఇప్పుడు మన రుబ్బిన ముద్ద కోకోనట్ అండ్ సెనిప్ నస్స నైస్గా రన్ చేసి ముద్దని యాడ్ చేసాము. కొద్ది వచ్చిందో నేను ఎత్తి పెట్టిన సోయా చంక్స్ వేసాను. ఓ కొద్ది వస్తుంది. నెక్స్ట్ సోయా చంక్స్ యాడ్ చేసాను.
నేర్చుకున్నాను. గ్రేవీకి దానికి తగినట్లు నెయ్యి పోసి బాయిల్ అయిందో మన గ్రేవీ రెడీ అయిపోయినా. నెక్స్ట్ వీడియోలో చపాతి ఎట్లా స్టఫ్డ్ చపాతి చేయాలని చూపించాను. మన స్టఫ్డ్ చపాతి కావాలనే పొటాటో నస్సు బాయిల్ చేసి ఉడక పెట్టేది నస్సు తోలెత్తేసి నస్సు గడ్డలాగండా స్మాష్ చేసి దాన్ని వచ్చి బాండ్ని పెట్టి నూనె పోసి ఆవాలు పొడిపేసి ఉర్లగడ్డ స్మాష్ ఉర్లగడ్డని వేసి పచ్చిమిరపకాయ ముద్ద సాల్ట్ వేసి నస్సు స్మాష్ చేసి కలపెట్టి ఉంటలు చేసి పెట్టిండా. మీకు సపోజ్ ఇంకొంచెం టేస్ట్ మిస్ కావాలా అట్లా అనేప్పుడు లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. నస్సు పిసిగి బాయిల్ చేసి పెట్టిండా. ఇదిగా వచ్చే స్టఫ్డ్ ముద్ద చపాతి. మనం ఎప్పుడు పోల పిండి నస్సు పిసిగి చపాతి పిండిని పిసిగా చపాతి చేసినేసి కొంచెం దప్పంగానే చేసుకోండి పరాటా. మరి మనం చేసి పెట్టిన ఉండని సెంటర్లో పెట్టి మరి ఫోల్డ్ చేసినేసి బయట వైట్లో ప్రెస్ చేసేస్తారు. ఇంకా లైట్గా కొల్లగాను ప్రెస్ చేయకుండా ఇట్లా లైట్గా దాచి ఈ స్టఫ్ను మనం ఏం కావాలంటే చేయవచ్చు. ఉండే ఉర్లగడ్డ వంటి వెజిటబుల్స్ వేయవచ్చు, కీర వేయవచ్చు, చన్న బాయిల్ చేసి ఉర్లగడ్డ పొదుగా చన్న వేయవచ్చు. మన ఈ మరి ఎంత స్టఫ్ చపాతి, ఇది మన నాలుగు చపాతి తినేమంటే ఇది రెండునే కడుపు నిండిపోనా. మీరు లైట్గా రాచి కాల్చేద్దామా. మన స్టఫ్డ్ చపాతి పరాటా ఏం కంటే చెప్పవచ్చు రెడీ. రెండు సైడ్ ఎప్పుడు పోల మనం కాల్చి తింటే ఇది దీంట్లో ఏమంటే కొల్లు సాఫ్ట్గా ఉంది చపాతి. మనం ఎప్పుడు పోల రెండు చపాతి తింటానే కడుపు వచ్చి ఫుల్గా ఉన్నా. చపాతి రెడీ, మన గ్రేవీ రెడీ. ప్లేటింగ్ చేస్తా అందుదా. మన ప్లేట్ రెడీ. రాండా మా ఇంటి బ్రేక్ఫాస్ట్ అందరూ రాండా. నా రెసిపీస్ మీరు ట్రై చేసేసి ఎట్లా ఉంది అనేసి ఫీడ్బ్యాక్ చెప్పండి. థ్యాంక్ యూ.